ఇప్పుడు ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం చర్చాంశనీయంగా మారింది. శాంతికి ఎవరి వల్ల గర్భం వచ్చిందో నిఘా తేల్చాలంటూ ఆమె భర్త మదన్ మోహన్ తెరపైకి రావడంతో అందరి దృష్టి ఇటువైపు మళ్ళింది. ఇప్పటికే శాంతి విజయసాయి రెడ్డి వీడియో ముందుకు వచ్చి తమ గొంతుక వినిపించారు. తమకేమీ తెలియదని మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేస్తున్నానని వారి వ్యాఖ్యలు సారాంశం. ఈ నేపథ్యంలో శాంతి భర్త మదన్ మోహన్ తాజాగా వీడియో ముందుకు వచ్చారు. తన నేపథ్య వివరాలను వెల్లడించారు. తనకు తండ్రి చిన్నప్పుడు చనిపోయారని, నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన స్థలం 3 సెంట్లు రోడ్ల పక్కనే ఉండడంతో దానివల్ల కాస్త లాభపడ్డానని వివరించారు. తాను అమెరికాలో ఎంఎస్ చేశానని, పిహెచ్డి కూడా చేశానని, ప్రస్తుతం సనత్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్లో ప్యాకేజింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా 10 ఏళ్లుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. ప్రింటింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చేశాను అని అమెరికాలో ఉన్నత విద్య అనంతరం భారత్ తిరిగి వచ్చాను. బాల్యంతో నేను పడిన కష్టాలను బట్టి భారతదేశంలో నాకున్న అపరమైన గౌరవాన్ని కూడా నా భార్యకు ఒక లాయర్ వస్తే బాగుంటుందని కోరుకున్నాను. ఇలా చదివిన ఆమె నాకు భార్యగా రావాలని కోరుకున్నాను. అయితే ఏదేమైనా 2015లో మాకు 2 కమల పిల్లలు పుట్టారు. ఏదేమైనా ఇప్పుడు ఇక శాంతి భర్త మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి శాంతి గురించి, విజయసాయి రెడ్డి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా బయటపెట్టారు. అయితే ఏదేమైనా వాళ్ళిద్దరు కలుసుకున్న వీడియోలు, అలాగే వాళ్ళిద్దరుగా చాట్ చేసుకున్న కొన్ని చాటింగ్లు కూడా బయటపెట్టి సంచలనాన్ని ఇక క్రియేట్ చేశారు మదన్ మోహన్. అయితే ప్రస్తుతానికి మాత్రం నా భార్య నేను అమెరికాలో ఉన్నప్పుడు తను ప్రెగ్నెన్సీ వచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పడంతో నా మైండ్లు ఎగిరిపోయానని కూడా తను చెప్పుకొచ్చారు. నేను అమెరికాలో ఉంటే నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, ఇలా ఇది కన్ఫర్మ్ అయిందంటూ కూడా తను ఇక వాపోయాడు. అయితే ఏదేమైనా ఈ ప్రెగ్నెన్సీకి నీకు ఎలాంటి కారణం లేదని కూడా శాంతి తన భర్త మదన్ మోహన్కు కూడా చెప్పేశారు. అయితే మదన్ మోహన్ ఒక్కసారిగా షాక్ అయ్యి నీకు ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందని అడగగా తాను విజయసాయి రెడ్డి పేరు మీద చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎలాగో ముసలోడు, రేపో మాపో పోతాడు అని చెప్పి ప్రెగ్నెన్సీగా తెచ్చుకున్నామంటూ కూడా ఆమె శాంతి మదన్ మోహన్కు ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే ఏదేమైనా మాత్రం మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి శాంతి గురించి, విజయసాయి రెడ్డి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు మాత్రం బయటపెట్టారు. అయితే మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి మాత్రం శాంతి గురించి, అందరి గురించి కూడా సంచలన నిజాలు ఇక బయటపెట్టి షాకిచ్చాడు. విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం ఎప్పటికో తారాస్థాయికి చేరుతూనే ఉంది, కానీ ఇది పొజిస్టా పెట్టాలని కూడా మదన్ మోహన్ చెప్పుకొచ్చారు. నా భార్య నాకు 2016లో వీడియో కాల్ ఇచ్చిందని మీడియా ముందుకు చెప్పుకొచ్చారు. అవన్నీ అవాస్తవని, నేను నా భార్య ఇద్దరు వీడియో కాల్ ఎప్పుడు తీసుకోలేదని, తను కావాలని నన్ను ఇక వీడియో కాల్ తీసుకోమని ఫోర్స్ చేయడం వల్ల నేను ఇక భయపడి వీడియో కాల్ తీసుకోలేదని కూడా మదన్ మోహన్ చెప్పుకొచ్చారు. అయితే మీడియా ముందు కూర్చొని మాత్రం మదన్ మోహన్, విజయసాయి రెడ్డి అలాగే శాంతి ఉన్న ప్రైవేట్ వీడియోను మాత్రం సోషల్ మీడియాలో ఇక అప్లోడ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. దాంట్లో శాంతి అలాగే విజయసాయి రెడ్డి ఉండడం అందరికీ ఎంతగానో షాకింగ్గా మారింది. నేను మీడియా ముందు శాంతి నాకు విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, తను ఎవరో నాకు తెలియదంటూ చెప్పుకొచ్చిన వార్తలు ఇప్పుడు ఈ వీడియో చూస్తే క్లారిటీగా అందరికీ తెలిసిపోయిందని చెప్పుకోవచ్చు.